ओम साई राम ओम साई श्री साई जय जय साई श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय साई राम अंडी अंदर एला उन्नारू अंदर बागुंडालनि बाबावारिनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ఈ రోజు మన వీడియోలో వచ్చేసి బాబావారి ఒక ముఖ్యమైన సందేశాన్ని మనకు అందజేస్తున్నారు. అదేమిటంటే, తల్లి నువ్వు ఈ రకంగా గనక నాతో నా గురించి ఉపవాసం చేస్తే నేను నిన్ను తప్పకుండా కరుణిస్తాను, నీ సమస్యలన్నీ తొలగిస్తాను, నీ దారిని ఎలాంటి చిక్కుముడులు లేకుండా సాఫీగా చేస్తాను తల్లి అని చెప్తున్నారు. మనం ఉపవాసం అంటే మనం మామూలుగా ఏం చేస్తామండి, చాలామంది ఏం చేస్తారంటే గురువారం కొంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తారు, నైటు టిఫిన్ అల్పాహారం లాంటివి తీసుకుంటారు, లేదంటే కొంతమంది ఏమన్నా బాబావారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేస్తున్నట్లయితే పగలల్లా ఉపవాసం ఉండి సాయంత్రం బాబావారికి పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేస్తారు, లేదంటే రెండు పూట్ల అల్పాహారం తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరికి తోచినట్లు ఎవరికి శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా వారు ఉపవాసం చేస్తారు. కానీ బాబావారు అసలు ఉపవాసం అనేది ప్రోత్సహించరండి. ఎందుకంటే మనకి ఆకలిగా ఉన్నప్పుడు ధ్యాస అనేది ఏ పని మీదకి మళ్ళదు, వెళ్ళలేదు, చేయలేము. అదే తిన్న తర్వాత చేయడానికి ఓపిక శక్తి వస్తుంది. ధ్యాస అనేది మనకి కడుపు నిండుతుంది కాబట్టి ఎటు పోయే అవకాశం అనేది ఉండదు. మనము అదుపులో పెట్టుకుని మనం చేయవలసిన కార్యక్రమాలను మన దృష్టిని మనసుని ఏకం చేసుకుని చేయగలుగుతాము. ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం పని చేయలేము. అందుకే బాబావారు ఉపవాసాన్ని ప్రోత్సహించేవారు కాదు. కడుపు నిండా తిను తల్లి, మనసు నిండా నన్ను ధ్యానించు అని మాత్రమే బాబావారు చెప్తారు. కానీ మనము ఈ రోజుల్లో కొంతమంది అలవాటుండి కానీ, కొంతమంది అయితే బాబావారి భక్తులమని చెప్పుకోవడానికి కానీ ఎన్నో రకాలుగా కావచ్చు. మనం వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎన్నో రకాలుగా ఉపవాసం ఉంటూ ఉంటారు. మేము ఈరోజు గురువారం అండి, మేము తినము, మేము ఉపవాసము అని అంటూ ఉంటారు. అది మనం ఏ రకంగా చేస్తున్నాము అనేది బాబావారు అనేవారు తప్పనిసరిగా చూస్తూనే ఉంటారు. మనం పేరు కోసం, గొప్ప కోసం, బాబా వాళ్ళు భక్తులమని చెప్పుకోవడం కోసం ఈ పూజలు ఉపవాసాలు చేస్తున్నాము అనేది బాబావారు తప్పకుండా గ్రహిస్తూ ఉంటారు. ఏ రకంగా చేస్తున్నాము అనేది ఖచ్చితంగా చూస్తారు బాబావారు. అయితే అసలు బాబావారు ఉపవాసం ఎలా ఉండమంటున్నారు మనల్ని అనేది ఈరోజు మనము సాయి బంధువులందరము తెలుసుకుందాము. బాబావారు ఈ రకంగా చేస్తేనే మన యొక్క సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఉపవాసం అనే కాకుండా కొంతమంది భోజనం చేసేస్తారు, అసలు ఉపవాసం ఉండకుండా బాబాని ప్రార్థిస్తూ ఉంటారు. అది ఒక రకంగా మంచిదే. కానీ బాబావారు భోజన విషయంలో, నిద్ర విషయంలో ఏమని చెప్పేవాళ్ళంటే, మితంగా తిను, మితంగా నిద్రపో అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం అమితంగా తినడం వల్ల రకరకాల ఆహార పదార్థాల మీద కూడా ఆశపడవద్దు, ఉన్నదానిలో ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు అని చెప్తారన్నమాట బాబావారు. మనం ఈరోజు ఏదో డబ్బు ఉందనో, లేదంటే ఎవరన్నా ఇచ్చారనో, ఎవరన్నా పెట్టారనో మనము ఉన్న 10 రకాలు వేసుకుని తింటే రేపు ఒక రకంతో తినాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. తినలేము, సరిపెట్టుకోలేము, ఇలా అలవాటు అయిన తర్వాత అలా అలవాటు చేసుకోవాలంటే తినలేము అనే ఉద్దేశంతో, ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి అనే ఉద్దేశంతో బాబావారు ఒకటి రెండు పదార్థాలకు ఆశపడు, మితంగా తిను, ఆతి వరకే సర్దుకోవాలి అని చెప్పేవారు అన్నమాట బాబావారు. ఎందుకంటే ఉంటే ఆనందపడతాం, లేకపోతే బాధపడతాం. అలా ఉండకూడదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండాలని చెప్పేవారు. మితంగా తిను, మితంగా నిద్రపో అని మాత్రం చెప్పేవారు అన్నమాట బాబావారు. అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండటం? బాబావారికి దగ్గరగా ఉండటం. బాబావారికి దగ్గరగా ఉంటేనే ఉపవాసం చేసినట్లండి. మనం రోజు మొత్తం ఆహారం మానేసి నీరసం తెచ్చుకుని కాళ్ళు లాగి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే వరకు చేసుకోమని కాదండి ఉపవాసం అంటే. కడుపు నిండా తినాలి అంటే అమితంగా కాదు, మితంగా మనకి సరిపడినంత వరకు తిని ఎక్కువ సమయం బాబావారితో దగ్గర ఉండి ఆయనను తలుచుకుంటూ, ఆయన్నే స్మరించుకుంటూ, ఆయన యొక్క భజన కీర్తనలు పాటలు పాడుకుంటూ, ఆయన లీలలు, ఆయన చరిత్రని మననం చేసుకుంటూ, ఆ అనుభూతి పొందుతూ, ఆయనలో ఐక్యమైపోయినట్లుగా భావిస్తూ, అవన్నీ ఆయన చరిత్ర మన కళ్ళ ముందే జరిగినట్లుగా
తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ రోజు మొత్తం గడిపినట్లయితే బాబావారు మన యొక్క భక్తికి మెచ్చుతారు, మన యొక్క మనం చేసిన ఈ ఉపవాసానికి ఆయన సంతోషపడతారు. అది మనం చేయవలసిన ఉపవాసం. ఆహార పదార్థాలు తినడం మానివేసి కాదండి ఉపవాసం చేయడం. తినండి, మన పనులన్నీ చూసుకొని మన కర్తవ్యం నిర్వహించి మనము సరిపడినంత భోజనం చేసిన తరువాతే మితంగా తింటే నిద్ర వస్తుంది, ఏ పని మీద కూడా చేయలేము. అది తప్పే. అల్పవృష్టి అతివృష్టి అంటారు కదా, ఏది ఉన్నా ప్రమాదకరమే. కాబట్టి మనకు సరిపడినంత ఆహారం భుజించి మిగిలిన సమయంలో దైవనామస్మరణ, బాబావారి నామస్మరణ, చరిత్రలు, లీలాగానం అన్నీ చేసుకుంటూ ఉంటుంటే అది భగవంతునికి దగ్గరగా ఉండడం అసలైన ఉపవాసం. ఆ ఉపవాసం బాబావారు కావాలని మనల్ని అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే బాబావారు మా మొర అలగించడం లేదు అనుకుంటున్నారో, నామమాత్రంగా పూజ చేసి కోరికలు చెప్పుకుని లిస్టు చదివేసుకుని రెండుసార్లు బాధపడుతూ ఆయన ముందు ఏడుస్తూ ఉంటే ఉపయోగం ఉండదు. ఈ రకంగా ఉపవాసం చేసి నిరంతరం బాబావారి యొక్క నామస్మరణ ఉపవాసం చేయండి. మీ వెంట బాబావారు ఉండి తప్పనిసరిగా మీ దారి అనేది ఆయన అడ్డు పొరలను తొలగిస్తారు అనేది మన సాయి బంధువులందరికీ చెప్తున్నాను. కాబట్టి రేపు గురువారం మనం చేయబోయే ఉపవాసం ఇలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా బాబావారితో అనుకుంటూ బాబావారి ఆశీస్సులు మన సాయి బంధువులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని అందరూ ఇలాంటి ఉపవాసం పాటిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ లవ్గని ఓం సాయిరామ్.